స్టూడెంట్స్ యాక్చువల్లీ వీడియో ఎప్పుడు రావాలి కానీ నా సిస్టమ్స్ అనేవి క్రాష్ అయిపోయాయి. నేను మీకోసం కష్టపడి చేసిన 3 అవర్స్ పెట్టి చేసిన వీడియో మొత్తం స్పాయిల్ అయిపోయింది ఒక్క సెకండ్ లో. అయినా కూడా మీకోసం మరి ఒకసారి కష్టపడి వీడియో చేస్తున్నాం. ఇక మించి డైలీ వీడియోస్ వస్తాయి. సో వీడియోని ఎండ్ దాకా చూడనా, ఇక్కడ మాత్రం స్కిప్ చేయొద్దు. ఒకవేళ స్కిప్ చేస్తే మాత్రం మీరు చాలా లాస్ అవుతారు. సో లెట్స్ స్టార్ట్ స్టూడెంట్స్. మన లైఫ్ లో ఫ్రెండ్స్, రిలేటివ్స్, డబ్బు, ఎంజాయ్మెంట్ ఒకవైపు, మన స్టడీ ఒకవైపు. ఎందుకంటే డబ్బు, ఎంజాయ్మెంట్ ఇవి పోతే మళ్ళా వస్తాయి, కానీ చదువు పోతే మళ్ళా రాదు. చదువుని మనం కరెక్ట్ ఏజ్ లో కరెక్ట్ టైమ్ లో చదువుకోవాలి. అది 1000 టైమ్స్ మనం ఫెయిల్ అయినా పర్లేదు, మళ్ళా లెగిసి టైం ఉన్నప్పుడే చదువుకోవాలి. స్టూడెంట్స్, చదువు మన సంపాదనకు మించి జాబ్ తెస్తుంది, అది పక్కన పెట్టండి. కానీ చదువు మనలో హ్యూమానిటీని పెంచుతుంది. చదువు మనకు ఏది మంచో ఏది చెడో చూపిస్తుంది. చదువు మనకు సమాజంలో మంచి గౌరవాన్ని తీసుకొస్తుంది. స్టూడెంట్స్, ఈ జనరేషన్ లో విద్య మనకు అమ్మలా తోడవుతుంది. మన కాళ్ళపైన మనం నిలబడడానికి కల శక్తిని మనకు ప్రసాదిస్తుంది. చదువు మనకు అమ్మ తర్వాత అమ్మలా అన్నం పెడుతుంది. ఎంజాయ్మెంట్, మొబైల్ గేమ్స్, మూవీస్ కోసం చదువుని వదులుకోకండి. చదువు కోసం మీ ఎంజాయ్మెంట్ ని వదులుకోండి. చూడండి తర్వాత మీకు ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే చాలా స్టూడెంట్స్ నాతో అడుగుతున్నారు, సార్ మాకు ఎగ్జామ్స్ కి టైం తక్కువగా ఉంది, మేము ఏ సబ్జెక్ట్ చదవాలో అర్థం కావట్లేదు సార్, మాకు ఎగ్జామ్స్ ప్రెషర్ చాలా ఉంది సార్, వీఆర్ గోనా మ్యాడ్ సార్, మేము ఫెయిల్ అవుతే స్టడీని క్విట్ చేసేస్తాం సార్ అని చాలా స్టూడెంట్స్ నాతో అంటున్నారు. స్టూడెంట్స్, మీరు స్టడీని క్విట్ చేసి ఏం సాధిస్తారు చెప్పండి? ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా మళ్ళీ చదివి పాస్ అవచ్చు, కానీ స్టడీని క్విట్ చేసేస్తే మాత్రం ఫ్యూచర్ లో మీరు చాలా బాధపడతారు. స్టూడెంట్, మీరు స్టడీని ఒక ఛాలెంజింగ్ వేలే తీసుకోండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. చాలా మంది ఫియర్ గా తీసుకుంటున్నారు, అలవద్దు. స్టూడెంట్, మీకు 4 గోల్డెన్ టిప్స్ మీకు నేను ఇస్తాను రియల్ లైఫ్, దీన్ని ఉపయోగించండి, చూడండి మీకు ఎంతనో ఉపయోగపడుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ టిప్ వచ్చేసి ప్రిపేర్ టైం టేబుల్ మస్ట్. చాలా మంది స్టూడెంట్స్ కి నేను చూశాను, వాళ్ళు ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోకుండా ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ తీసి చదువుతుంటారు. బట్ స్టూడెంట్, ఇది చాలా రాంగ్. ఒక క్రికెట్ ప్లేయర్ కి ప్రాక్టీస్ ఎంత అవసరమో, సో ఒక స్టూడెంట్ కి కూడా ఎగ్జామ్ కింద టైం టేబుల్ అనేది అంతే అవసరం. క్రికెట్ ప్లేయర్ ప్రాక్టీస్ చేస్తే పిచ్ లో ఎక్కువసేపు నిలబడి మ్యాచ్ ని గెలిపేయగలడు, సో స్టూడెంట్ కూడా అంతే. సో కరెక్ట్ టైం టేబుల్ మీరు ఈ రోజు నుంచి ఫిక్స్ చేసుకున్నానా, అంటే మార్నింగ్ 5 AM, ఈవినింగ్ 5 AM, అలాంటి మీకు అనుకూలంగా మీ కరెక్ట్ టైం టేబుల్ అనేది మీరు మెయింటైన్ చేయండి. సో ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. సో టిప్ నెంబర్ 2 వచ్చేసి స్విచ్ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్. స్టూడెంట్స్, ఎప్పుడైతే మీరు ఇంట్రెస్టింగ్గా చదువుదామని కూర్చుంటారో, మీ అప్పుడు మొబైల్ ఫోన్ అనేది కంపల్సరీ మీరు స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చోండి. ఎందుకంటే ఈ మొబైల్ ఫోన్ ఒక్కటి చాలు మీ యొక్క మైండ్ని డైవర్ట్ చేయడానికి. సో పెద్ద మనసు చేసి మీ మొబైల్ని ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ చేసుకోండి, లేదా ఒక కబోర్డ్లో వేసి తాళం వేసేయండి. మీ యొక్క స్టడీ అయిపోయిన తర్వాత రిలాక్స్గా మొబైల్ తీసి మీరు అప్పుడు మీ యొక్క టైం అనేది స్పెండ్ చేసుకోవచ్చు అనమాట. కానీ స్టడీకి ముందు మొబైల్ మాత్రం అసలు తీయొద్దు, డైవర్ట్ అయిపోతారు. సో టిప్ నెంబర్ 3 వచ్చేసి సెట్ గోల్ స్టిక్కర్. స్టూడెంట్, మీకు చాలా వింతగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా పవర్ఫుల్ పాయింట్ అనమాట. ఏం చేయండి అంటే, మీలో చాలా మందికి ఒక గోల్ ఉంటే ఉంటుంది, లైక్ డాక్టర్, బిజినెస్ మ్యాన్, పోలీస్ అని. సో సపోజ్ మీకు డాక్టర్ కావాలని ఇంట్రెస్ట్ ఉంది, సో గూగుల్లోకి వెళ్ళి ఒక డాక్టర్ ఇమేజ్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఏదైతే చదువుతారో మీ యొక్క స్టడీ రూమ్ ఉందో, సో అక్కడ ఏంటంటే ఆ వాల్ పైన మీ ఎదురుగా దాన్ని స్టిక్ చేసేయండి డాక్టర్ ఇమేజ్ కి. సో చేస్తే మీకు యూజ్ ఏమవుతుందంటే, సో ఆ ఇమేజ్ ని మీరు చూడసిన మీ యొక్క మైండ్ అనేది డైవర్ట్ కాకుండా ఉంటుంది, మీకు ఇంకా సెల్ఫ్ మోటివేషన్ అవుతుంది. సో తర్వాత మీ స్టడీస్ పైన అనేది మీరు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు అనమాట. ఇది చాలా పెద్ద రీసెర్చ్ లో కూడా తేల్చారు. సో మీరు ఈ పని చేయండి, మీకు చాలా యూజ్ అవుతుంది. సో టిప్ నెంబర్ 4 వచ్చేసి సే నో టు బట్టి ఫై. స్టూడెంట్స్, మనం చదివింది మర్చిపోతుంటాం, ఎందుకంటే మనం బట్టి పడుతుంటాం. సో మీరు బట్టి పడడం కంటే మీరు మీ ఓన్ గా అర్థం చేసుకొని బాగా చదువుకోండి. ఫస్ట్ మీ ఇచ్చిన సబ్జెక్ట్ లో ఏముందో సో దాన్ని ఫస్ట్ అర్థం చేసుకోండి. ఆ క్వశ్చన్ అర్థం చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్ అనేది దాని యొక్క సొల్యూషన్ అనేది అర్థమవుతుంది. మనం తక్కువ టైం ఉందని బట్టి పట్టేస్తే మనం ఎగ్జామ్లో హలో ఓం కానీ మనం అనేది మర్చిపోతుంటాం. సో మీరు మాత్రం కంపల్సరీ బట్టిఫై కాకుండా ఫస్ట్ మీ యొక్క కాన్సెప్ట్ ఏందో అర్థం చేసుకోండి. సో అర్థం చేసుకున్న తర్వాత మార్నింగ్ 5 AM ఇవ్వండి. మార్నింగ్ 5 AM లేగిసి మెడిటేషన్ అనేది అలవాటు పెట్టుకోండి. చాలా రీసెర్చ్లో ఏం చెప్పారంటే, మెడిటేషన్ ఈజ్ ద వే టు సక్సెస్. ఎందుకంటే మీ యొక్క మైండ్ అనేది చాలా షార్ప్ చేస్తుంది, అప్పుడు మీరు చదివిందంతా గుర్తుంటుంది. ఓకే, ఎప్పుడైనా స్టడీ చేస్తే మార్నింగ్ 5 AM చేయాలి, మీకు రాని సబ్జెక్ట్ కూడా వస్తుంది. సో ఈ మెడిటేషన్ ట్రై చేసిన తర్వాత మీ యొక్క టైం టేబుల్ ఫిక్స్ చేసుకొని మార్నింగ్ 5 AM, సో లెగిసి కరెక్ట్ చదివింది ఏందో కరెక్ట్గా చదవండి. సో ఇలా చేస్తే మాత్రం ఈ 4 టిప్స్ యూజ్ చేసుకోండి, మీకు చాలా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు మనం అప్డేట్లకి వెళ్దాం, లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్కూల్స్, కాలేజ్ క్లోజ్ ఆర్ నాట్. సో చాలా మంది స్టూడెంట్స్ నాకు అడుగుతున్నారు, స్కూల్స్ కాలేజెస్ అనేవి మళ్ళీ క్లోజ్ అవుతాయో కాదా. స్టూడెంట్స్, యాజ్ పర్ పేరెంట్స్ ఏం చెప్పారంటే, మేము మా పిల్లలకి అనేవి స్కూల్కి పంపం. ఓకే, ఈ 6 మంత్స్ మీరు స్కూల్ ఓపెన్ చేసి మేము పంపమంటే మేము ఎలా పంపుతాం, ఎట్లయినా 6 మంత్స్ అయిపోయింది, దాని తర్వాత కరోనా తగ్గిన తర్వాత చూస్తాం పిల్లలకి స్కూల్కి పంపాలా లేదో అనేది గవర్నమెంట్ పేరెంట్స్ అనేది ఫైర్ అయ్యారు. సో గవర్నమెంట్ ఏమందుంటే కంపల్సరీ ఎటువంటి మాత్రం హాలిడేస్ కానీ బంధువులు కానీ ఓకే లాక్డౌన్స్ కానీ లేవు. సో 6th, 7th, 8th, 9th, 10th ఇంటర్ డిగ్రీ, సో వీళ్ళందరికీ మాత్రం స్కూల్స్ అండ్ కాలేజెస్ అనేవి రన్ అవుతున్నాయి, ఎటువంటి మాత్రం లాక్డౌన్ అనేది ఇంకా నోటీస్ రాలేదు. ఇన్ కేస్ వస్తే మాత్రం నేను ఇస్తాను అన్న డౌట్ క్లియర్ కదా. సో సెకండ్ పాయింట్ వచ్చేసి 1st to 10th ఎగ్జామ్స్ ఆర్ దేర్ నాట్. సో చాలా మంది అడుగుతున్నారు,
ఉంటారు. ఫస్ట్ ఎయిత్ ఎగ్జామ్స్ చూడండి నాన్న, ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్, ఓకే, వీళ్ళకి మాత్రం ఎగ్జామ్స్ ఉంటాయి. బట్ ఏం చెప్పారంటే ఒకవేళ హెల్త్ బాగా ఉండకపోయినా, సో ఎవరైనా బలవంతంగా అయితే ఎగ్జామ్స్ రాపడానికి వీల్లేదు, సో ఒకవేళ మీరు ఎగ్జామ్స్కి అటెండ్ కాకపోయినా మీకు మాత్రం పాస్ ప్రమోట్ చేయమని గవర్నమెంట్ అనేది చెప్పాడు. సో ఈ విధంగా ఉందన్నమాట. సో ఇన్ కేస్ ఫ్యూచర్ అప్డేట్ చేంజ్ అయితే మాత్రం నేను చెప్తాను. సో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ మాత్రం ఎగ్జామ్స్ ఉంటాయి, సో ఒకసారి వెళ్ళి చదువుకున్నాను మంచిగా, ఓకే. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇంటర్ సప్లీ ఎగ్జామ్స్ అన్నమాట. సో ఇంటర్ సప్లీ, టెన్త్, సో వీళ్ళందరికి మాత్రం ఎగ్జామ్స్ మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి, ఓకే. సో మీరు మాత్రం మీ సెల్ఫ్ ప్రిపరేషన్లో ఉండండి ఇంటర్ స్టూడెంట్స్, ఎటువంటి మాత్రం మీరు రూమర్స్ని నమ్మకండి. ఎందుకంటే నేను ఒకవేళ ఇన్ కేస్ చేంజ్ అయ్యి మాత్రం డిసిషన్ నేను ఇస్తాను. సో నేను చెప్పిన ఈ ఫోర్ పీట్స్ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకొని సో బాగా చదువుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో దిస్ ఇస్ ద నాన్న ఈరోజు అప్డేట్. సో రేపటి అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తే రేపు అప్డేట్ ఇస్తాను, నేను రాసుకున్నాను. సో ఈరోజు మీకు ఈ అప్డేట్ ఇవ్వాలని, పాత అప్డేట్, ఈ మోటివేషన్ అప్డేట్ ఇవ్వాలని వచ్చిన. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జయ భారత్. వందే మాతరం.